Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. వైసీపీలో ఉడకనే పొప్పులు, మళ్ళీ టీడీపీలోకి వీర శివారెడ్డి. తొందరలోనే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడునే కలిసి పార్టీలో చేరుతా. ఇది మాజీ ఎమ్మెల్యే వీర శివారెడ్డి చేసిన ప్రకటన. పార్టీ ఆఫీసులో నారా లోకేష్ను కలిసిన ఈ మాజీ ఎమ్మెల్యే టీడీపీలో చేరబోతున్నట్లు చెప్పారు. జిల్లాలోని రాజకీయ పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చించారు. వచ్చే ఎన్నికలలో పోటీ చేయాలనే కోరిక తనకు లేదని స్పష్టం చేశారు. పార్టీ బలోపేతానికి తాను కృషి చేస్తానని మాటిచ్చారు. వీరశివారెడ్డి చెప్పింది వినడానికి బాగానే ఉంది, కానీ అసలు వైసీపీలో ఎందుకు చేరారు, ఇప్పుడు ఎందుకని పార్టీని విడిచిపెట్టి మళ్ళీ టీడీపీలో చేరబోతున్నారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 2019 ఎన్నికలలో ఘోరంగా ఓడిపోయే నాటికి ఈ మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే వెంటనే ప్లేట్ ఫిరాయిన్ చేసి వైసీపీలో చేరిపోయారు. కారణం ఏంటంటే కాంట్రాక్ట్ పనులు అవుతాయన్న ఉద్దేశంతోనే శివారెడ్డి వైసీపీలోకి జంప్ చేశారు. అయితే 151 ఎమ్మెల్యేల అఖండ విజయంతో అధికారంలోకి వచ్చిన వైసీపీలో కడపలో 10కి 10 నియోజకవర్గాల్లోనూ అధికార పార్టీ ఎమ్మెల్యేలే ఉన్నారు. దాంతో ఈ మాజీ ఎమ్మెల్యేకి కాంట్రాక్టులు కాదు కదా, కనీసం వ్యక్తిగత పనులు కూడా అవుతున్నట్లు లేదు. పైగా ఈయనకు పార్టీలో కానీ నియోజకవర్గంలో కానీ పెద్దగా ప్రాధాన్యత దక్కడం లేదు. దాంతో అనామకంగా వైసీపీలో ఉండిపోవడం ఈయనకు నచ్చినట్లు లేదు. ఫ్యాక్షన్ ప్లస్ కాంట్రాక్టర్ ప్లస్ పొలిటీషియన్ అయిన శివారెడ్డి లాంటి వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా తమ మాటే చెల్లుబాటు కావాలని కోరుకోవడం సహజం. జగన్ దగ్గర ఈయన మాట చెల్లుబాటు కావడం లేదు కాబట్టి పార్టీ నేతలు కానీ అధికార యంత్రాంగం కానీ పట్టించుకోవడం లేదు. అందుకనే ఎంతకాలం వైసీపీలో ఉన్నా వేస్ట్ అని అర్థమైపోయింది. అందుకనే పార్టీ మారిపోదామని డిసైడ్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే లోకేష్ను కలిసి పార్టీలో చేరాలని అనుకుంటున్నట్లు చెప్పారు. వ్యక్తిగత లాభం ఆశించిన టీడీపీలో నుండి వైసీపీలో చేరిన శివారెడ్డి లాంటి వాళ్ళు ఇంకా కొందరున్నారు. వాళ్ళందరి పరిస్థితి కూడా దాదాపు ఇలాగే ఉంది. వీళ్లను ఎవరూ వైసీపీలో చేరమని అడగలేదు కాబట్టి ఇప్పుడు వెళ్ళిపోతామంటే ఆపేవారు కూడా ఉండరు.